సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. కావాల్సిన పదార్థములు: రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దాకలో రొయ్యలు వేసుకుని కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి సిమ్లో 5 నిమిషాలు ఉంచాలి. ఇలా కొద్దిగా నీరు వస్తుంది, ఇంకొంచెం నీరు పోసుకొని కాసేపు ఉడకనివ్వాలి. రొయ్యలకు బాగా ఉడికిన తర్వాత మిగిలిన నీళ్లను వేరే దాంట్లోకి తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా నీరంతా ఆవిరైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రొయ్యలు తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ముగ్గురు పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉడికించి ఉంచుకున్న రొయ్యలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేయాలి. రొయ్యలు సగం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక సరిపడా కారం వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. వన్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి.